హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో నెక్స్ట్ వీక్ సంబంధించి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఎఫ్పీపీ లెవెల్స్ వీక్లీ ఎఫ్పీపీ లెవెల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ నిఫ్టీలో చూస్తే నిఫ్టీలో ప్రీవియస్ వీక్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ వీక్లో మనకి బ్రేక్అవుట్ లెవెల్ అనేది అప్ సైడ్ వచ్చింది కాబట్టి బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంది. నిఫ్టీలో 15730 అనేది మనకు బ్రేక్అవుట్ లెవెల్. దీనిపైన కనుక సస్టెండ్ అయితే 15949 అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా R1 R2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్కి రీచ్ అయిన తర్వాత రివర్స్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్కి వచ్చే ఛాన్స్. ఒకవేళ బ్రేక్అవుట్ లెవెల్ కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 15511 అనేది మనకు మేజర్ సపోర్ట్గా ఉంది. సపోర్ట్ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే S1 అండ్ S2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, మనకి బ్రేక్అవుట్ లెవెల్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంది. 33589 అనేది మనకి బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది, వీక్లీ బ్రేక్అవుట్ లెవెల్. 34147 అనేది రెసిస్టెన్స్గా ఉంది. అలాగే 33030 అనేది మనకు సపోర్ట్గా ఉంది. ఈ రేంజ్లోనే మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.